హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు నేను మీ రేణుకాని ఈరోజు రెసిపీ కొంచెం వెరైటీ అండి ఇవి చూస్తే లాగా అలాగే స్నాక్లా అనిపిస్తున్నాయి కదా కానీ ఇవి పూర్ణం బూరెలండి జనరల్గా మనం పూర్ణం లడ్డూని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకుంటాము కానీ ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి బిగ్నర్స్ కూడా చేసేయచ్చు అనమాట ఇది దీనిలో ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు పైలయ్య క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈజీగా ఉంటుంది అలాగే పిండితో పూర్ణాలు కూడా పగిలిపోకుండా కరెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను పెసర పూర్ణాలు అలా నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఉగాదికి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ పూర్ణం పిండి కోసం ఒక హాఫ్ కప్పు పచ్చనపప్పు తీసుకొని రెండుసార్లుగా కడిగి కొన్ని వాటర్ పోసి ఉడికించండి ఇక్కడ మనం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి పూర్ణం పిండి మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటాయి అలా ఉండేటట్లుగా ఉడికించుకోండి వీటిని కుక్కర్లో అయినా వేసుకోవచ్చు ఇలా గిన్నెలో ఉడికించుకుంటేనే పప్పు బాగుంటుంది చూడండి పలుకుగా ఉండాలి ఆ తర్వాత ఎక్స్ట్రాగా వచ్చిన కొన్ని వాటర్ ఉన్నాయి కదా వాటిని వంపేసుకోండి వాటిని పడేయకండి చారు వాటిల్లో కలుపుకోవచ్చు ఈ పప్పుని ఇలా ఇలా గరిటితో కానీ లేదంటే పప్పు మెదుపుకునే గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోవచ్చు ఈజీగానే మెత్తగా అవుతుంది మిక్సీ పట్టుకునేంత అవసరం ఉండదండి కొంచెం పలుగ్గా ఉంటేనే పూర్ణం బూరెలు బాగుంటాయి అదే మనకి బొబ్బట్లు కనుకోండి పిండి బాగా మెత్తగా ఉండాలి కాబట్టి మిక్సీ పట్టుకోవాలి బొబ్బట్లు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు తురిమిన బెల్లం ఇక్కడ బెల్లం వచ్చేసి మనం తీపి తగినట్లుగా వేసుకోవచ్చు బెల్లంలో ఉన్న పుల్లలు నలకలు ఉన్నాయి అనుకోండి కొన్ని వాటర్ పోసి కరిగించి ఫిల్టర్ చేసుకొని వాడుకోండి నేను తీసుకున్న ఈ బెల్లం నీట్గా ఉందండి కాబట్టి ఇలా డైరెక్ట్గానే కరిగిస్తున్నాను ఇలా కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం మెదుపుకున్న పచ్చిసన పప్పు ఉంది కదా ఆ పప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బెల్లం కరుగుతుంటుంది కాబట్టి ఈ మిశ్రమం లూజ్ అవుతుందండి అలా అని పాడైపోయింది మనకి లడ్డు రాదు అలా అనుకోకండి కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే బెల్లం అనేది పాకంలాగా వచ్చేసి మిశ్రమం దగ్గర పడుతుంది అప్పుడు మనకి లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి సరిపోతుంది కానీ దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగంటి పోయి కలర్ మారిపోతుంది ఫ్లేవర్ కూడా మారిపోతుంది చూడండి ఇది దాదాపు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నేతి బొబ్బట్లకి నెయ్యి అలాగే పూర్ణం బూరెల్లో పూర్ణానికి నెయ్యి ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయండి ఈ నేతి బొబ్బట్లు అలాగే పూర్ణం బూరెలు ఇవి మన సాంప్రదాయకరమైన ప్రసాదం అలాగే పిండి వంట కాబట్టి వీటి రుచిని ఎక్కడ మనం తగ్గించకూడదండి గుర్తొస్తే నోరు మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గర పడిపోయింది కదా ఇది కరెక్ట్గా రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే కొంచెం మిశ్రమం తీసుకొని రౌండ్గా చేతిలో బాల్ చేస్తే అంటుకోకుండా బాల్లాగా అయితే మనకి ఇది కరెక్ట్గా రెడీ అయినట్లు ఇక స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారినివ్వండి కొంచెం గొర్రవెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక పెద్ద లడ్డు లాగా అంటే పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దీని నుంచి చిన్న చిన్న బాల్స్ అంటే మీడియం సైజ్గా మనం ప్రిపేర్ చేసుకునే పూర్ణం బాల్ సైజును బట్టి పూర్ణం బూరెలు అనేవి వస్తాయి అలా చూసుకొని రౌండ్గా వచ్చేటట్లుగా నీట్గా ఎక్కడా పగుళ్ళు అలా లేకుండా ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి ఇలా అంతా కూడా లడ్డూలు చుట్టుకున్న తర్వాత నెక్స్ట్ అప్పటికప్పుడు మనం చేసుకోవడం కోసం అలాగే ఈజీ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను ఒక హాఫ్ కప్పు మైదా పిండి అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకోండి దీనిలో చిటికడు సాల్ట్ వేయండి సాల్ట్ వేయటం వల్ల స్వీట్లు మరి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్కువ వేసుకోకండి చిటికడు వేసుకొని ఈ పిండిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి జనరల్గా మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దానిలో మనం పూర్ణం బాల్ను ముంచి ఆయిల్లో వేసుకుంటాం కదా అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇలా మైదా పిండితో బ్యాటర్ చేసుకోవచ్చు అది కూడా మరీ పల్చగా ఉండకూడదండి అలానే మరీ మందంగా ఉండకూడదు ఒక పై లేయర్గా ఒక పొరలాగా వచ్చేటట్లుగా ఇలా సెమీ థిక్గా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ ఈజీ ప్రాసెస్ అని చెప్పా కదా దీనికోసం బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి ఇలా ఒక పూర్ణం లడ్డూని ఈ పిండిలో ముంచేసి చూడండి పిండి మనకి ఈ విధంగా కోట్ చేసుకున్నట్లు ఒక లేయర్ లాగా వస్తే సరిపోతుంది ఇలా పిండి కోట్ చేసిన ఈ లడ్డూని బ్రెడ్ ట్రమ్స్లో వేసి బ్రెడ్ ట్రమ్స్ని బాగా కోట్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ లేయర్ అనేది కరెక్ట్గా లడ్డుకి ఫామ్ అవ్వకుండా పగిలిపోయి పూర్ణం బయటకు వచ్చి ఆయిల్ ఖరాబ్ అవ్వడం రెసిపీ పాడవడం ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈజీగా ఉంటుంది చూడండి బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేసుకొని ఇలా మనం చేతిలో కొంచెం రౌండ్గా లడ్డు లాగా చుట్టుకున్నట్లయితే ఎక్సెస్గా ఉన్నాయని రాలిపోతాయి కరెక్ట్గా ఉంటుంది ఆయిల్లో ఆయిల్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అలాగే మనం పిండిలోంచి ఈ లడ్డూని ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసినప్పుడు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది కదా అలా గ్యాప్ కూడా రాకుండా ఈ పిండితో అలా కవర్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకోండి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ బిగ్నర్స్ కూడా చేయొచ్చు చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవడం ఇది ఈజీగా అనిపిస్తుంది కదా ఆయిల్ కూడా మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు అలానే వేడి తక్కువగా ఉండకూడదు మీ మధ్యస్థంగా వేడిగా ఉంటే సరిపోతుంది ఈ మనం తీసుకున్న కడాయిలో ఆయిల్కి సరిపడా వేసుకోండి వీటిని బ్యాచ్ వైజ్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం వేసిన వెంటనే మనం గరటి పెట్టి స్పూన్ పెట్టి కదపకూడదు ఇలా టాస్ చేసినట్లుగా ఇలా కడా కడాయిని కదుపుతూ ఉంటే అవే తిరగబడి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఎక్కడా పగిలిపోకుండా ఫ్రై అవుతాయండి ఇలా మనం గులాబ్ జామున్లు ఫ్రై చేసుకుంటాం కదా అలాగే అనమాట చూడండి మంచిగా ఇలా కదుపుతూ ఉండడం వల్ల అన్నీ కూడా తిరగబడిపోయి ఈవెన్గా అన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా వీటిని ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ కూడా లాగవండి పైలే క్రిస్పీగా లోపల స్వీట్ ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ